బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న విజయవాడలో వరదలు సృష్టించిన బీభత్సానికి ప్రజలు విలవిల్లాడుతున్నారు. ఈ ప్రకృతి ప్రళయంలోనే పలుచోట్ల హృదయ విదారక ఘటనలు చోటు చేసుకున్నాయి. సింగనగర్ వరదల్లో కనిపించకుండా పోయిన కొడుకుని 2 రోజుల తర్వాత తండ్రి కలుసుకోవడంతో భావోద్వేగానికి గురయ్యారు. అలానే మరో చోట వరద నీటిలోనే పసిపాపను కూరగాయలు తీసుకెళ్లే బాస్కెట్లో పెట్టి తరలిస్తుండడం చూపర్లను సైతం కన్నీళ్లు పెట్టిస్తోంది. ఇక ఈ తరహా ఎమోషనల్ ఘటనలు కాకుండా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలనే సూచనలు వినిపిస్తున్నాయి. వరదల్లోనే పాములు సైతం కొట్టుకురావడం పట్ల భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు. ఇదిగా ఇదిగా.